हेलो फ्रेंड्स, वेलकम बैक टू निम्स किचन एंड व्लॉग्स चैनल। ఈ రోజు వీడియోలో ఫిష్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ లోకి ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఈ స్పైసెస్ అన్ని కూడా ఫిష్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ an అవర్ పాటు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి। इप्पुडु बिर्यानी चेयडानिकी ओक 2 कप्स बासमती राइस नी तीसुकुनी वीटिनी 2-3 टाइम्स पाटु बागा वाश चेसुकोवाली। इला वाश चेसुकुन्न बासमती राइस लोकी 4 कप्स आफ् वाटर नी याड चेस्तुन्नानु। इप्पुडु इंदुलोकी होल मसाला इंग्रीडियंट्स वेसुकोवाली। 2 स्पून्स नेय्यि, साल्ट्, अलागे लेमन पिल। लेमन पिल वेयडम वल्ल राइस स्टिक्की गा काकुंडा पोड़ी पोड़ुगा वस्तुंदे। इला इप्पुडु ओकसारि मोत्तम अंता कलुपुकोनी हाफ एन अवर पाटु पक्कन पेट्टुकोवाली। इप्पुडु ओक पैन पेट्टुकोनी पैन लो कोंचेम आयिल वेसी आयिल हीट अयिन तर्वात ई फिशेस अन्नितिनी कूडा फ्राई चेसुकोवाली। इला मोत्तम अन्नि चापल्नी फ्राई चेसुकुन्न तर्वात इप्पुडु बिर्यानी चेसुकोवडानिकि ओक बिर्यानी पॉट पेट्टुकोनी इंदाक मनं फिश फ्राई चेसिन आयिल नि इला फिल्टर चेसि इंदुलो कोंचेम नेय्यि वेसि अलागे होल मसाला इंग्रीडियंट्स वेसि ओक 1-2 मिनट्स पाटु बागा कलुपुकोवाली। इला कलुपुकुन्न तर्वात सन्नगा कट चेसिन उल्लिपाय मुक्कल्नि कूडा वेसि कोंचेम सॉफ्ट गा वच्चेंत वरकु बागा कुक चेसुकोवाली। 3 पच्चिमिर्ची, कोंचेम करिवेपाकु वेसि అలాగే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఖచ్చితంగా 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటో పేస్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇంకో స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని కుక్ చేసుకుంటున్నాను। ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మసాలాను యాడ్ చేసుకోవాలి। దానికి కావాల్సినవి 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 స్పూన్ కారం, టేస్ట్ కి సరిపడినంత salt, కొంచెం పసుపు, జీలకర్ర, ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5-10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి। ఇంకో పక్కన రైస్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను। ఇక్కడ రైస్ 70-80% మాత్రమే కుక్ కావాలి। సో నాకు ఇక్కడ అయితే 70% కుక్ అయ్యింది। సో ఈ వాటర్ లేకుండా రైస్ ని ఫిల్టర్ చేసుకుంటున్నాను। ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ మసాలా రెడీ అయ్యింది। ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని సగం ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు మిగిలిన మసాలాని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని దీనిపైన వేసుకోవాలి। ఇలా ఒక లేయర్ గా రైస్ మొత్తం వేసిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న ఈ బిర్యానీ మసాలాను కూడా దానిపైన వేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసి దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిగతా రైస్ ని కూడా ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ రైస్ పైన ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ తో అలాగే ఫ్రై చేసుకున్న చాపల్ని
కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్న పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు మిక్స్ చేసుకుని ఈ రైస్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అలాగే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా నేచురల్ గా ఉండడం కోసం వేడి చేసుకున్న నెయ్యిలో కొంచెం పసుపు వేసి ఈ రైస్ పైన ఇలా వేసుకోవాలి ఫైనల్ గా ఉడికించుకున్న ఈ రైస్ వాటర్ ని ఇలా ఎడ్జెస్ లో వేసుకుంటే కిందున్న మసాలా మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మూత పెట్టి దానిపైన వాటర్ వెయిట్ ని పెడుతున్నాను మీరు మూత పెట్టి క్లోజ్ చేస్తున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్ళకుండా పిండితో క్లోజ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సింపుల్ గా టేస్టీగా ఇంట్లోనే ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసాం కదా मन नेन चेसने ये रेसिपी मीकु नच्चिंदा नच्चिते मात्रं लाइक चेसी शेर चेसी निम्मुस किचन एंड व्लॉग्स चैनल नी सब्सक्राइब चेसुकोंडी थैंक्स फॉर वाचिंग